ఎడ్యుకేషన్ ఎస్ఎల్సి దాకా జంగూరు జరిగింది. 1960లో ఎస్ఎల్సి కంప్లీట్ చేశాను. 1960లో నాకు బాడీకి సీట్ వచ్చింది. మా లెక్చర్లో డెబిట్స్ క్రెడిట్స్ మాట్లాడమ్మా నువ్వు కొద్దిగా చెప్తూ ఫస్ట్ క్లాస్ నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు దుమ్ముగూడలోనే స్టడీస్ అయింది అందరికి. తర్వాత మ్యారేజెస్ అయిపోయినందులో కొంతమంది మాత్రం హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది. ఇక ఇలా ఎప్పుడు 60 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత 55 ఇయర్స్ తర్వాత అందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడొచ్చే పాపాలు అసలు కుంభణ ఏరియా నుంచి ఎవరు వచ్చినా నా పుట్టింటూ వచ్చారు. అసలు ఇదయ్యే దాన్ని ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు వస్తాను వచ్చాను. ఏమో నా కుంభకోణం అప్పుడు ఎంత సంతోషం వేసింది. అంటే అది నా ఊరు కదా మా చుట్టూరు అని అట్లనే ఎక్కడం దగ్గరది బయట ఎక్కడం తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూర్చోండి ఏంటి నా ఇంట్లోకి అంటే నా కోడలు ఇంట్లోకి వెళ్ళి నాకు నేను ఒక అంగంలో ఉన్న వాళ్ళకి అందరికి పట్టలు వచ్చి పెట్టాను చీరలు. అయితే వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు ఒక్కొక్కరు 2 ఇయర్స్ అలా పట్టు చీరలు అడిగి ఒక రోజు 2 రోజులు కట్టుకొని అసలు కట్టు చేసి పట్టు చీరలు కూడా ఇచ్చేసాను. ఇంకా పేమ వచ్చింది పేమ వచ్చింది అని అందరూ వచ్చింది. ఒక ఇద్దరు ఏది దేవి మాట్లాడితే ఏదో పట్టలు అన్నది. అంటే అప్పటి నుంచి ఇంకా కరోనా వల్ల నేను బాబు వచ్చేసరికి ప్రస్తుతం వాయిగా చేస్తుంది కాల్పోయింది ఇక్కడే కదా అని వేసి రావట్లేదు మధ్యలో బాగా మాట్లాడలేదు.
ఆఫ్ చేశారా? ఎందుకు చెక్ చేస్తున్నా? లక్ష్మీకాంతం గారు ఏం కాదు, రండి. ఈ వయసుకి అందరం ఇట్లా ఉన్నామంటే చాలా సంతోషం వచ్చింది. అందరూ కలిసిమెలిసి ఇట్లా కలుసుకోవడం, ఇక్కడ ఏ బ్యాచీలు కూడా లేదు. మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ మీరే గ్రేటే, మీరే గ్రేట్ అంటున్నారు. ఒక అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇతర అబ్బాయిలు కూడా మొత్తం జరుగుతున్నారు. అమ్మాయి కూడా టీచర్ కావాలని టీచర్ అందరం బాగున్నాము, అందరం ఉండాలని సంతోషం. మా బ్రదర్ వచ్చే నాకు చాలా సంతోషం. అందరు అయిపోయారు, నా బ్రదర్ మాట్లాడుతున్నారు. విజయవాడ మా మ్యారేజ్ 1974 అయింది. నా ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ముగ్గురు లండన్లో ఉంటున్నారు. చిన్న అమ్మాయి స్కాట్లాండ్లో ఉంటుంది. ముగ్గురు పెళ్ళి అందరూ సౌకర్యాలు ఇప్పుడు మేజరే ఉంటాం. అప్పుడప్పుడు అబ్దుల్లా బాస్ ఉంటాడు, లేదా వెంకటరామన్ వస్తుంటాడు. నవనర్సులో వచ్చారు మా ఇంటికి రవర్ణ వచ్చేసి మా గురించి పెద్ద గొప్ప చెప్పేది ఏమి లేదు. చిన్నోడు అందరితో సమానంగా సంతోషంగా ఉంటాం. ఇద్దరే కనుక ఇక దూర పడుతుంది. ఆమెకు కాలినప్పుడు నేను చేయగలిగితే ఆమె నాకు చేస్తారు. ఉన్నాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే లక్ష్మీనగరం తోటి మాకు చాలా అనుబంధం ఉంది. తర్వాత మీట్ అయిన ఫోటోస్ అన్ని దీపక్ పంపించింది, సంతోషించింది. అయితే మీ అందరికీ గుర్తు చేస్తూ చిన్న స్వర చిరు కాలుదాం. భలే మంచి రోజు వసంతైన రోజు, వసంతాలు పూసేది రోజు, వసంతాలు పూసేది రోజు. గుండెలోని కోరికలన్నీ గుబ్బలుగా ఎగసిన రోజు, గుబ్బలైన కోరికలే గూటిలోన కేగిన రోజు, నింగిలోని అందాలండి ముంగిటిలో నేర్పించిన రోజు. భలే మంచి రోజు వసంతైన రోజు, చందమామ అందిన రోజు, వృందావని నవ్విన రోజు, చందమామ అందిన రోజు, వృందావని నవ్విన రోజు, ప్రతిఫలములు తిరిగిన రోజు, కులదైవం పలికిన రోజు, అన్న తల్లి ఆశలన్ని అన్నదాతలై పిలిచిన రోజు. అదే మంచి రోజు. Thank you, thank you. సూర్యారావు ముగ్గురు ఉండేవాళ్ళు అంటే సూర్యారావు, తాలూరు సూర్యారావు, దండేష్ సూర్యారావు. దండేష్ సూర్యారావు మధ్యలో మాట్లాడారు. ఈ సూర్యారావు తాలూరు సూర్యారావు ఎస్ఎల్సీ కంప్లీట్ చేశారు.
నేను తర్వాత ఐటీఐ చదివానండి. 18 సంవత్సరం ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 22 సంవత్సరాలు పెళ్లి చేశాను సార్. 22 సంవత్సరాలు పొంది పుట్టాడు. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు యూనివర్సిటీలో సెటిల్. నేను మా అమ్మగారికి 100 సంవత్సరాలు అండి. ఇంకా బ్రతికే ఉన్నాడు. 1 రోజు నా దగ్గరే ఉండేది. రీసెంట్గా మలుగురులో విడిచిపెట్టించాను. నేను పుట్టిన ఊరు మలుగురు. అయితే ఉద్యోగం 15 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యి తర్వాత 7-8 సంవత్సరాలు మా వరంగల్ జిల్లాలో ఉన్నాం. ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అది నా హిస్టరీ అండి. ఇప్పుడు ఆరోగ్యంగా బలవంతుడు నా మిస్సెస్ సరళాగా వాళ్ళ మంగపేట తెలిసే ఉంటుంది వరంగల్ జిల్లా. అక్కడ వాళ్ళ పెళ్ళి 50 సంవత్సరాలు అయింది. 50 ఇయర్స్. మా మదర్ 100 ఇయర్స్. మా మదర్ కోసమని కొన్ని నెలలు యాభై ఇయర్స్ వెళ్ళిపోయేవాడి. అది నా హిస్టరీ. ఈ విధంగా కావడానికి ముగ్గురు పర్సన్స్ దీనికి కార్యకర్తలు, ముగ్గురు పర్సన్స్ మంచిగా మనందరినీ కలపడానికి సువర్ణరావు ఫస్ట్, తర్వాత సేరప రాంబాబు, తర్వాత జిక్స్. ఈ ముగ్గురు ఎలాగైనా సరే మన ఓల్డ్ స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టాలని కొద్ది నిశ్చయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను. పది ఏరియా తప్ప ఎందుకు అందరికి తెలుసుకున్న నేను. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి 73, 74, 78 ఏజ్ వచ్చిన సంవత్సరాలు. ఈ రకంగా మనం బతుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఇది ఎవరికి జరగదు. మనం చాలా కార్డు ఏ స్టూడెంట్స్ ఇప్పటివరకు కాకపోతే వీళ్ళ వాళ్ళు రిటైర్డ్ కాకముందే మామూలుగా స్కూల్ ఇచ్చి పెట్టిన తర్వాత 15 సంవత్సరాలు చూస్తున్నారు కానీ 50 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. మనకి 75 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కూడా మనం తీసుకున్నాం. ఎన్నోసారి కలరు మొదటిసారి కలిసినప్పుడు కూడా చాలా మంచిగా జరిగింది. అక్కడ లక్ష్మీ నగరంలో చాలా గొప్పగా చేస్తున్నాం. చాలామంది మన వాళ్ళు రాలేదు, రాలేకపోయారు. ఇక్కడ ఈ లేడీస్ 34 పాపం వాళ్ళు మరీ రాలేకపోయారు. తర్వాత కొంతమంది మాతో బాగా తిరిగిన కృపాదాసు, నేను కూడా బాగా తిరిగిన పట్టు పెట్టాలనుకున్నప్పుడు రాజేశ్వరికి తెల్లమల్ల రాలేదు. ఆమె దగ్గర కూడా పోయినా, ఆమె కొంచెం సిక్ అయ్యింది కానీ వస్తానన్నది. ఈ లోపల కరోనాలో వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు. చాలా ఇతర కరోనా ఇంకా కుటుంబాలు తీసుకోవడం, ఆన్లైన్ తీసుకోవడం, తర్వాత చాలా మంది అటెండ్ కాకపోవడం, ఈ రెండోసారి పెట్టడానికి కారణం అదే. మళ్ళీ కలుస్తారు మన వాళ్ళు అంతా మళ్ళీ మళ్ళీ చేసుకోలేము. మనం ఎన్నాళ్ళు కొట్టుతాం అనేది మనకే తెలియదు. కాబట్టి ఇంత గొప్పగా తాను తాను గొప్ప అనిపిస్తుంది. మా గొప్ప మేము చెప్పుకోవడం కాదు కానీ చాలా ఇది చాలా ఇది కనిపిస్తుంది. మనం ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది. ఇక మా గురించి ఏమి బాధలు వాళ్ళకి ఉంటే ఏ విపల వాళ్ళకి ఇక ఆశ్రదంతా చెప్పి మేము వాళ్ళ గురించి సమస్యగానే ఉంటాం. అవసరం అందరికీ వందనాలు. ఒక సమయంలో ఈ విధంగా మనం కలుసుకోవటం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే లైఫ్లో ఆఫ్టర్ 70 లాస్ట్ టైము మేము బోర్డు పెట్టింది ఏంటంటే 70 ఇయర్స్ అని తీసుకొచ్చి ఇప్పుడు 73 పెట్టాలి, 80 పెట్టాలి అంతే.